ఇక రాత్రులు పగలని తేడా లేకుండా ఉత్సాహంగా భక్తులు నిమజ్జన వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక ట్యాంక్ బండ్ అంతా కూడా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఇక నిమజ్జన నేపథ్యంలో GHMC అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. గ్రేటర్ పరిధిలో సుమారు 100,000 విగ్రహాల వరకు నిమజ్జనం కానున్నట్టు GHMC చెప్తుంది. మొత్తంగా నిమజ్జనానికి సంబంధించి 10 కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ 10 కంట్రోల్ రూమ్స్ ను కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. 3 షిఫ్ట్లో అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారంటూ కూడా చెప్తున్నారు. ఇక నిమజ్జనం ద్వారా రేపు 500 మంది సిబ్బందితో వచ్చిన నిమజ్జనం ద్వారా వచ్చిన వ్యర్థాలను కూడా క్లీన్ చేపించే ప్రాసెస్ను రేపు ఎల్లుండి కూడా చేస్తామంటూ చెప్తున్నారు. దీనికిగాను 500 మంది సిబ్బందిని కూడా ఉపయోగించనున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నిమజ్జనానికి చెరువులతో పాటు 73 తాత్కాలిక కొలలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 27 బేబీ పాండ్స్, అలాగే 24 పోర్టబుల్ పాండ్స్ను కూడా నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక GHMC టోటల్గా చూసుకుంటే 468 క్రేన్స్ను ఉపయోగించారు. హుస్సేన్ సాగర్ పరిధిలోనే భారీ క్రేన్లను 38 క్రేన్లను నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించి నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయనే నేపథ్యంలో పొన్నం ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది. రేపు వర్కింగ్ డే కాబట్టి నిమజ్జన కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక గణేష్ నిమజ్జనాలు తీరును స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇక లడ్డు వేలాలు కూడా ఒకదానికి మించి ఒకటి పలికిన సందర్భాలు మనం చూస్తే, ఇక సూపర్ క్రేన్ ద్వారా హుస్సేన్ సాగర్లో సప్తముఖ వినాయక నిమజ్జనం అయితే జరిగింది. కార్యక్రమకు సంబంధించి ఇక హుస్సేన్ సాగర్లో 25,000 నుంచి 30,000 గణనాథులు నిమజ్జనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిమజ్జనం దృష్ట్యా సొంత వాహనాల్లో రావద్దంటూ కూడా సిపి తెలియజేయడం జరిగింది. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ బారులు తీరిన గణనాథులు అయితే మనకు దర్శనమిస్తున్నాయి.